ఈ రోజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు నేను 2 బనానాస్ అండ్ మిల్క్ అండ్ షుగర్ అండ్ ఐస్ తీసుకున్నాను. ముందుగా మనం బనానాస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఈ జ్యూస్ చేసుకోవడానికి మనం ఉపయోగించేటటువంటి ఈ బనానాస్ బాగా పండినవి అయితే బాగా టేస్టీగా కూడా ఉంటుంది జ్యూస్. ఈ సమ్మర్లో ఇలాంటి జ్యూసెస్ చేసుకొని కూల్ కూల్గా తాగుతుంటే మనకు కూడా తాగాలనిపిస్తూ ఉంటుంది. సమ్మర్లో మనం ఎక్కువగా వాటర్ తీసుకోవటం వలన ఫుడ్ ఎక్కువ తీసుకోలేకపోతుంటాము. అందువలన ఇలా జ్యూసెస్ తీసుకోవటం వలన మనకి హెల్త్ కూడా బాగుంటుంది. ఇలా ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత ముందు మనం వీటిని మిక్సీ జార్ పట్టించాలి. ఎందుకంటే మనకి ఏం కుదుపు నీట్ గా వస్తుంది అందుకని ఫస్ట్ నేను వీటిని మిక్సీ వేస్తున్నాను. చూసారు కదా, ఇలా నేను ఫస్ట్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో సరిపడినంత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పాలు కూలింగ్ గా ఉంటే ఇంకా బాగుంటుందండి జ్యూస్. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఇంకో 2 మినిట్స్ మనం మిక్సీ పట్టేస్తే మనకి మన బనానా మిల్క్ షేక్ అనేది తయారైపోతుంది. తర్వాత దీన్ని ఒక గ్లాస్ లో మనం సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. దీనిపైన మనం మామూలుగా బిస్కెట్స్ ఉంటాయి కదా, బిస్కెట్స్ ని క్రష్ చేసి పౌడర్ లాగా చేసుకుంటే పైన ఇలా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ లో ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసిన నెక్స్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు ఈజీగా అందుతాయి. ఇలా నేను కొద్దిగా జాకో సిరప్ తోటి డెకరేట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.